హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మమాస్ ఫుడ్. నేను మీ స్వాతి. ఈరోజు నేను కొబ్బరి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఇంట్లో ఎన్ని రకాల వంటలు ఉన్నా కూడా పచ్చళ్ళ టేస్టే వేరండి. అందులోనూ కొబ్బరి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. రోజు తినేదానికన్నా కూడా రెండు ముద్దలు ఎక్కువగానే తింటారు. అన్నంలోకి, టిఫిన్స్లోకి చాలా రుచిగా ఉంటుంది. మరి చూసేద్దామా ఎలా ప్రిపేర్ చేయాలో. లెట్ స్టార్ట్. కొబ్బరి పచ్చడి ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ అరచిప్ప కొబ్బరికాయని తీసుకున్నాను. నేను ఇక్కడ బ్రౌన్ పార్ట్ని కూడా యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే బ్రౌన్ పార్ట్ని తీసేయచ్చు. ఈ కొబ్బరికాయని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఒకవేళ మీరు లావుగా కట్ చేసుకున్నారంటే మిక్సీలో రుబ్బడం కష్టమైపోతుందండి. కాబట్టి ఇలా సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని పెద్ద ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకోవాలండి. ఇందులో ఒక టీ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో జస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మంట లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మాడిపోకుండా పక్కనే ఉండి ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 6 లేదా 7 ఎండుమిర్చిని ఇలా తుంచుకుని యాడ్ చేసుకోండి. 1 రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. మీరు ఎండుమిర్చికి బదులు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే మీరు కారం ఎక్కువగా తినేవారైతే ఇందులో 2 ఎండుమిర్చిలను ఎక్కువగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగానే కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు, 5-6 వెల్లుల్లిని ఇలా పొట్టు తీసేసి యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసి వీటిని జస్ట్ 1-2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మంట లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని కొద్దిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లగా అయిపోయిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అలానే మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదా చింతపండును, ఈ చింతపండును నీళ్ళతో సహా యాడ్ చేసుకోవాలి. ఇంకా మీరు కావాలనుకుంటే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకుని ఇలా ముద్దగా కొద్దిగా బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. నిజానికి ఈ కొబ్బరి పచ్చడి ఇలానే తిన్నా చాలా రుచిగా ఉంటుంది. లేదంటే మీరు పోపు కూడా వేసుకొని ఈ కొబ్బరి పచ్చడిని సర్వ్ చేయొచ్చు. పోపు కోసం ఇప్పుడు స్టవ్ వెలిగించి తట్కా ప్యాన్ తీసుకొని అందులో జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు వీటిని 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత 2 ఎండుమిర్చులను ఇలా తుంచుకొని యాడ్ చేసుకోవాలి. 1 రెమ్మ కరివేపాకుని, 4-5 వెల్లుల్లిని పొట్టుతో సహా కొద్దిగా క్రష్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. 2 చిటికెళ్ళ ఇంగువ కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పోపును లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని తీసి కొబ్బరి పచ్చళ్ళలో యాడ్ చేసుకుని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతే, కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. ఎంత టేస్టీగా ఉంటుందో అంతకు మించి హెల్దీ కూడా. కొబ్బరిని ఏదో ఒక రకంగా డైలీ యూస్ చేయడం వల్ల మన హెల్త్కి, బ్రెయిన్కి చాలా మంచిది. పైగా కొబ్బరిలో మన శరీరానికి చాలా చాలా అవసరమైన గుడ్ ఫ్యాట్ ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ఈ కొబ్బరి పచ్చడిని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని టేస్టీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.